అందరికీ నమస్కారం. ఆర్వన్ న్యూస్కి స్వాగతం. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై కాల్పులు జరిపినట్లు సమాచారం అందుతుంది. పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా దుండగుడు కాల్పులు జరిపినట్లు తెలుస్తుంది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది దుండగుడిని మట్టుబెట్టారు. దుండగుడి కాల్పుల్లో ఒకరు మృతి చెందగా ట్రంప్ కుడి చెవి పైభాగం నుండి బుల్లెట్ తగిలినట్లు తెలుస్తుంది. ట్రంప్ ఒక్కసారిగా స్టేజ్ పై నుండి కింద పడిపోయారు. వెంటనే భద్రతా సిబ్బంది ట్రంప్ను ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రాణాపాయం లేదని చెప్పినట్లు సమాచారం. ట్రంప్ను పరామర్శించిన ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ ఘటనపై భద్రతా సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. దర్యాప్తుకి FBI బృందాన్ని ఆదేశించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై జరిగిన కాల్పుల సంఘటనను భారత ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రంగా ఖండించారు.